కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావనే లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడం పట్ల సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకు అవసరమైన నిధులు తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఉత్తమ్ విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావనే లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడం పట్ల సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకు అవసరమైన నిధులు తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఉత్తమ్ విమర్శించారు.